విద్య మౌనవాణి. మీరు మూడు రకాలుగా ఆ మౌనవాణిని వినగలుగుతారు. మొదటి రకం ఎలా వినగలుగుతారంటే, కష్టాలుగా దుఃఖాలుగా అవిద్య యొక్క ప్రభావంగా ఉంటే మీకు ఒక లక్ష్యం అంటూ ఏమీ ఉండదు. ఎందుకు జీవిస్తున్నాం అంటే సుఖంగా ఉండటానికి జీవిస్తున్నాం. ఎందుకు ఉద్యోగం చేస్తున్నామంటే తినడానికి డబ్బు కావాలి కనుక ఆహార నిద్ర భయం మైదునం. ఈ విధంగా జీవనయాత్ర జరుగుతూనే ఉన్నదే. ఈ జీవనయాత్ర కూడా నీ నిర్ణయమే. ప్రకృతి ఏం చెప్పదు నువ్వు ఇలా చెయ్యి అని. నువ్వు ఆ మౌనవాణిని అర్థం చేసుకుని నీకు ఉన్నటువంటి అనుభవాలతో ఇక్కడ వాడిన మాట గుర్తుపెట్టుకోవాలి. అనుభవమే అది. ఏది సుఖమిస్తుంది, ఏది కష్టమిస్తుంది, ఏది బాధ పెడుతుంది, ఏది బాధ పెట్టదు అనేది మీ అనుభవం చెబుతుంది అంతే. అది ఒక రకమైనటువంటి జీవన విధానం. సాధారణంగా ఒకప్పుడు మానవజాతి ఈ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో జీవిస్తూ ఉండేది. ఎందుకు పుట్టాం, ఎందుకు చనిపోతున్నాం, చనిపోయిన వారు ఎక్కడికి వెళుతున్నారు, అసలు ఎక్కడికైనా వెళతాడా, అసలు నరకం ఉందా అనే ఆలోచన లేకుండా. నరకం ఉంది అనే ఆలోచన మనకి అస్సలు రాదు. ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా ఎందుకు పుట్టాను అని? ఆ అనుమానం ఎప్పుడు వస్తుంది అంటే కష్టాలు వస్తే అంటే, ఆ ప్రశ్న కూడా ఎప్పుడు వస్తుంది అంటే మీకు కష్టాలు వస్తే వస్తుంది. ఇది హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో మీరు వినేటటువంటి మౌనవాణి, ప్రకృతి యొక్క మౌనవాణి. ఓ విత్తనాన్ని భూమిలో నాటాం, ఓ మహావృక్షంగా మారిపోతుంది. ఎందుకు అది మహావృక్షంగా మారింది, ఎందుకు అలా అవుతుంది అనే ఆలోచన ఎవరికీ రాదు. చిన్న మామిడి టెంక భూమిలో నాటావు, అది వృక్షంగా మారాక అనేక ఫలాలు వస్తాయి. నువ్వు నాటింది ఒక టెంకే కానీ అనేక మామిడి పండ్లు వచ్చాయి. ఈ అనేకం మళ్ళా నాటితే అంతే అనేకం అంటే, ఒక టెంకతో మీకు కూడా నివసించడానికి స్థలం లేకుండా మొత్తం పృథ్వీగ్రహం మీద మామిడి చెట్లే ఉంటాయి. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో ఉన్న మనకు అసలు అది ఎలా ఎందుకు అవుతుందో, అలా ఎందుకు అవుతుందో అనే ఆలోచన రాదు. ఉపనిషత్తుల్లో వేదాల్లో ఏకోహం బహుశ్యాం అని పరమాత్మ అనుకున్నాడు కనుక సృష్టి జరిగింది అని చెప్పబడింది. ఈ ఏకోహం బహుశ్యాం అనేది భగవంతుడికే కాదు, ఒక విత్తనానికి కూడా వర్తిస్తుంది అన్నది మనం తెలుసుకోవడం లేదు. మాయాశక్తి ఉన్నదే, ఆ మాయాశక్తిని యోగులే కాదు మనం ఉపయోగించుకున్నాము. మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం నాటిన విత్తనాల వలనే. మన శక్తి వలన ఏం రావడం లేదు, విత్తనంలో ఆ శక్తి ఉంది, ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇగ్నోరెంటే కదా, ఇగ్నోరెంట్ ఆఫ్ హౌ ఇట్ ఈజ్ బికమ్ లైక్ దట్. మీ కళ్ళ ముందే ఎన్నో మ్యాజిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ మ్యాజిక్లను మీరు ఉపయోగించుకుంటూ ఉంటారు. అందమైన ఓ మల్లె పువ్వునో, అందమైన ఓ గులాబీ పువ్వునో చూస్తారు, ఆనందిస్తారు. అంత అందమైన గులాబీ పువ్వు సృష్టిలో ఎలా ఏర్పడింది, మల్లె పువ్వుకి ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది, గులాబీ చెట్టుకి ఆ ముళ్ళు ఎందుకు వస్తున్నాయి. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే అర్థమవుతుందా? మీ కళ్ళ ముందు అంతా జరుగుతూనే ఉంటుంది. మీరు దాన్ని ఉపయోగించేసుకుంటూ ఉంటారు. దాని ఉపయోగంలో వచ్చే సుఖానుభూతి ఉంటుంది, దుఃఖానుభూతి ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటాం. ఇది హల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సాధారణ మనిషి అలా జీవిస్తూ ఉంటాడు.